నన్ను సూటిగా తెస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెళ్ళి వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కాపీస్తే కన్ను కొడితే దిమ్మ తిరిగి మైండ్ వైట్ అయిపోద్దో ఆడే పోరావా ఏమా ఇది నీ ఫ్రెండా సామాన్లు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పే ఓ తలతల్లా ఆడిపోతున్నాయి కదా అని బయట ఎట్టుద్దని చెప్పి నేను ఎంత ఎదవనో నాకే తెలియదు బెండకాయ వంకాయ దొండకాయ చిక్కుడుకాయ కోసి కూర వండేస్తాను జాగ్రత్త పొట్టి బుడంకాయ పూరిలు జబర్దస్తున్నాయి మామా అన్నయ్య ఇండియన్ బిజినెస్ మార్కెట్ సంగతేమో కానీ ఇండియాలో అమ్మాయిలు చాలా మారిపోయారు నా చిన్నప్పుడు ఇంటి పక్క నుంచి గులాబీ దొబ్బేసి సుజాతకిస్తే 4 గంటలు బెనహర్ సినిమా చూసినట్టు నన్నే చూసేది చిన్న పుల్ల ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ప్రభకిస్తే చాలు పక్కనే కూర్చునేది కానీ ఇప్పుడు అలా కాదు పిజ్జాలు బర్గర్లు రెడ్ బుల్స్ ఓ కుంభాలు కుంభాలు లాగిచ్చేస్తున్నారు పోనీ వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి ఏదైనా బ్యాంకు మనకు పర్సనల్ లోన్ ఇస్తుందా ఇవ్వదు అన్నయ్య జీవితంలో ఎప్పుడు అవార్డులు ఎడ్యుకేషన్ లేనా అన్నయ్య ఎంటర్టైన్మెంట్ ఉండాలని బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఒక అమ్మాయిని అన్నయ్య నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదన్నా మా ఫ్యామిలీ సంగతి తెలుసు కదా తక్కువలో సెంటిమెంట్ వద్దు అన్నయ్య అన్నయ్య మన సర్కిల్లో నీకు తప్ప అందరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని గర్ల్ ఫ్రెండ్ లేకుంటే మంచితనం అనుకోరని నీకేదో ప్రాబ్లం అనుకుంటారని కాబట్టి అర్జెంట్గా వెళ్ళన్నయ్య ఒక గర్ల్ ఫ్రెండ్ వెతుకు వెళ్ళు వెళ్ళు ట్రై నా బ్లెసింగ్స్ ఉంటాయి ఐశ్వర్యరాయనేస్తుంటే తట్టుకోలేక సల్మాన్ ఖాన్ వస్తానే హెడ్ ఇదో పడిపోయింది నీకు ఐశ్వర్య లైనేస్తుందా యా నాచురలీ ఏ సుబ్బలక్ష్మ సుందరమ్మ లైనేస్తుందంటే ఓకే ఐశ్వర్య లైన్ వేయడం ఏంట్రా మరి అందుకే నాకు కాలద్దు నిజంగా ఐశ్వర్య మన ఫేస్ కి ఎలాగా పాడదు కనీసం లైన్ వేస్తున్నట్టు కల కూడా కనకూడదు ఏంటి కలగంటున్నావా జనరల్ గా మా కుర్రోళ్ళని తిందే తెలుసా సోనాలి బిందె సోపెట్టి స్నానం చేస్తున్నట్టు తాబూతు అవట రుద్దుతున్నట్టు సమీరారెడ్డి సాంబ్రాణి పగేస్తున్నట్టు ఊహించుకుని కలగంటాం మధ్యలో మీరేమో చెడదొబ్బేస్తారు కనీసం మాకు ఈ సాటిస్ఫాక్షన్ కూడా ఉన్నావురా కుళ్ళమ్మ కుళ్ళు అర్థం చేసుకోరు సంథింగ్ రాంగ్ వీడికి లవేరియా వచ్చినట్టుంది స్వాగదు మోగదు ఇది లేకుండా అమ్మకి పని సాగదు ఇగో ఎక్కువ ఆలోచిస్తే బాగోదు ముందు పని చూడు నువ్వు వెళ్ళవయ్య వెళ్ళ ఓకే అంటే మనం చెప్తుంటే పారిపోకుండా అన్నమాట ఏదో బాగుంది కాళ్ళకి బంధం వేయాలి బంధం అంటే సాధారణంగా తాటి తడపతో గానీ చాంతాడుతో గానీ కాళ్ళని గట్టిగా కడతారు ఐ లవ్ యూ చెప్పడా బలాత్కారం చేయమంటాడా ఇదే డౌట్ గా ఉంది కాళ్ళకి బంధం వేశాక అమ్మాయి సిగ్గుపడకుండా ఉండాలంటే
కళ్ళకి గంతలు కట్టాలి. కళ్ళకి గంతలు కంపతీసి అడవులకు కానీ తీసిపోమండు కదా. కొంతమంది అమ్మాయిలు పార్టీలో డిన్నర్లు అంటే ఆసక్తి చూపిస్తారు. అలాంటి వాటికి తగినంత పచ్చగడ్డి గాని ఎండుగడ్డి గాని మేత వేయాలి. ఎవరో కంచాలో మంచాలో అనుకున్నాను, లంచాలు కూడా ఉంటాయన్నమాట. మీరు రోజు క్రమం తప్పకుండా పచ్చగడ్డి ఎండుగడ్డి పెడుతూ బియ్యం కడిగిన నీళ్ళలో పొట్టు తౌడు కలిపి ఐ లవ్ యూ చెప్పారంటే ఐదు లీటర్ల పాలు ఇస్తుంది. ఐ లవ్ యూ చెప్తే లీటర్ పాలు ఇస్తా? ఇది ప్రేమ ప్రోగ్రామ్ పాడి పంట ప్రోగ్రామా? బంగారం, ఓ బంగారం నువ్వు వెళ్ళి అన్నీ ఉన్నాయి. బంగారం నువ్వు అనే 30 రోజుల్లో అమ్మాయిని పడగొట్టడం ఎలా? అనే పుస్తకం ఉందా? 30 రోజుల్లో అమ్మాయి పడగొట్టే పుస్తకం? యా డౌటా? అదేనండి, 30 రోజుల్లో తెలుగు తమిళ ఇంగ్లీష్ పుస్తకాలు ఉంటాయి కదా, అలాంటిదే ఇది. అమ్మా లోపలికి వెళ్ళు. చూడు బాబు, మా దగ్గర అలాంటి పుస్తకం లేదు. మా దగ్గరే కాదు, ఆడపిల్లని కన్నవాడెవడు అలాంటి పుస్తకం అమ్మడం. అసలు బుద్ధినవాడెవడు అలాంటి పుస్తకం రాయడు. అమ్మ నువ్వు వెళ్ళమ్మా. మీ అమ్మాయా? అవునే. సరే 30 రోజులు వస్తాను. మీ అమ్మాయి ఎక్స్పీరియన్స్ తో 30 రోజులు అమ్మాయిని పడగొట్టడం ఎలా అనే పుస్తకం రాయగలుగుతా? రాయండి, ఫుల్ చేయలు. సరేనా? ఇట్రారా రా. ఏంటి ఏరా, మా కాలనీ అమ్మాయికే బీటేస్తున్నావు? నీకు అక్క చెల్లెలు లేరా? అక్క లేదు, చెల్లి ఉంది. చెల్లుందా? సిగ్గులేదురా ఆ మాట చెప్పడానికి. నీ చెల్లికి నేను బీటేస్తే నీకెలా ఉంటుందిరా? ఎలాంటి బేడా బిట్లు, నన్నే సొంత అన్నయ్యగా ట్రీట్ చేయదు. మీలాంటి పోరంబోగేదలు బీటేస్తే ఊరుకుంటదా? చెప్పేట్టు కొడతా. ఏరా, మా కాలనీకి వచ్చి మాకే ఎదురవుతావురా? డై కేసేండ్రా. పక్క కాలనీ అంటే రిస్కే. ఆడ కుమ్మెత్తే కుయ్యో మర్రు అన్నా కానీ జెండు బొమ్మ రాసి వాడు కూడా ఉండడు. మన కాలనీయే బెటర్. ఒకవేళ ఎవరికైనా మన బీటీ ఆత్మ విషయం తెలిసిందనుకో, చచ్చ చచ్చ పూర్ణచంద్రరావు అబ్బాయిలంటే ఒడు కాదు అని వదిలేస్తారు. ఎందుకంటే మనకి బెస్ట్ ఫ్యామిలీ అవార్డు ఉంటుంది కదా, ఇది మన బాడీ గార్డ్లో కవర్ చేసేస్తాయి. పోనీ తెలిసిందే అనుకో, ఎలా అబ్బాయి నీకు ఎందుకు ఎంత వేషాలు, మీ నాన్న తెలిస్తే ఫీల్ అవుతాడు అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సీన్గా తెలిసిన అమ్మాయికి ట్రై చేస్తే చేనుకు సేవ రైతుకు రొక్కం లెక్కలు గిట్టుబాటు అయిపోతాయి. అమ్మో మనకే ఐడియాలు వచ్చేస్తున్నాయి. శబాష్ శబాష్. ఐడియా బాగానే ఉంది, అయినా మన ఫేస్కి పడిపోయే ఎర్రిబాబు వెంకటలక్ష్మి ఎవరు? వెంకటలక్ష్మి సుబ్బారావు గారు అమ్మాయి, యావరేజ్గా బాగానే ఉంటుంది. ఒరే సీన్గా ట్రై చేస్తే పడిపోతుంది. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. ఏంటమ్మా? ఆంటీ వెంకటలక్ష్మి ఉందా? ఉందమ్మా. లక్ష్మి. ఏంటమ్మా? సీననే వచ్చారు చూడమ్మా. అన్నయ్యా చెల్లెమ్మ వచ్చింది మాట్లాడమ్మా. ఏడు మాట్లాడేది, అక్కర్లేదండి. పర్లేదమ్మా మాట్లాడు. ఇంకా మాట్లాడమొస్తాయి? నీ ఇష్టం అమ్మా. వస్తా అండి. అలాగే. ఏంటన్నయ్యా? అన్నయ్యా అమ్మ, నేను వస్తుంటే ఒకటి కామెంట్ చేశాడు, బహుశా వారే ఉంటాడు. ఎవడమ్మా? వాడే దాన్ని గో రోడ్ రోల్ కింద ఇప్పుడు చచ్చిపోయిందేమో అనుకుంటారు. వాడా? పోలీసు. ఎరారై, నువ్వేనా మా అమ్మాయికి లవ్ లెటర్ రాసింది? లెటరా? నేను రాయలేదు. అమ్మాయా బానే ఉంది, రాయమంటారా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? సింహాచలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సేమ్ డైలాగ్. కాయ కాయతో మాట్లాడుతున్నావు తెలుసా? ఏంట్రా నీ బలుపేంటి? ఏమంటే ఏమన్నా అంటే అన్నామని ఫీల్ అవుతారు కానీ ఇట్రా ఇట్రా. అమ్మాయి బొడ్డు తొడలు కనిపించే ఇలాంటి జానా బెత్త డ్రెస్సులు వేసుకుని ఊరు మీదకి వస్తే ఉప్పు కారం తిన్న మగాడెవడైనా ఊరుకుంటాడండి? అని నేను ఊరుకుంటావా? నేను ఊరుకోనే. చెప్పు తెగుద్ది, ఇది నా కూతురు. నేను ఊరుకుంది కూడా అందుకే సార్. అసలు కన్న తండ్రి ఎవడైనా కూతురు కిట్టాంటి డ్రెస్ వేసి బయటికి తీసుకొస్తాడా? పైగా పోలీస్ ఆఫీసర్ అన్యాయ ఆడపిల్లలు ఎట్లాంటి డ్రెస్ అయినా వేసి వచ్చాను, కానీ మనం చూస్తేనే వస్తుందండి ఇలా కోపం రోషం. చూస్తారా కుమ్మటరు నాకు? స్టేషన్కి వచ్చి రోజుకు 3 సార్లు సంతకం చేసి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. కన్న కూతురు అంటే ఇంత ప్రేమ ఉన్నాళ్ళు, దానికి ఇట్లా డ్రెస్సులు వేసి కుర్రాలు రెచ్చగొట్టడం ఎందుకన్నయ్య? అన్నయ్య కవ్వింపు చీరలు ఏంటన్నయ్య? రే పదా,
పిల్లవాడు జామున సీనియర్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలని ఐడియా ఇస్తే నిన్నే ఎరికించాడు. అవును మావా.